గౌరవ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ గారు గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రియమిత్రుడు సహచర పార్లమెంట్ సభ్యుడు వెంకటరెడ్డి గారు సీనియర్ నాయకులు మాజీ సిఎల్పి నాయకులు జానారెడ్డి గారు పెద్దలు హనుమంతరావు గారు వేదిక మీద పెద్దలందరికీ నల్గొండ ఉమ్మడి జిల్లా నలుమూలను విచ్చేసిన నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా నిరుద్యోగ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని వచ్చినందరికీ ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండుకి పన్నెండు స్థానాలు గెలిపించి పన్నెండుకి పన్నెండు స్థానాలు గెలిపించి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కిల్లా మరోసారి మీరు నిరూపించవలసింది మన చేస్తాను భారతదేశంలో రెండు వేల పద్దెనిమిది పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు గెలిపించిన ఘనత మీదిగా చెప్పి మనం చేస్తున్నారు ఇక్కడున్న నా అక్కలు జల్లెలు అన్నలు తమ్ముళ్ళు భారతదేశంలోనే ఒక్క జిల్లాలో ఇద్దరు ఎంపీలు గెలిచిన జిల్లా ఇది గతంలో చాలా సందర్భాల్లో ఉమ్మడి జిల్లాలో జానారెడ్డి గారి నాయకత్వంలో వెంకటరెడ్డి గారు నేను దామోదర్ రెడ్డి గారు శంకర్ నాయక్ గారు అక్కడ ఉన్న అందరం కూడా ఆనాటి పాలువై గోవర్ధన్ రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు చకిలం శ్రీనివాసరావు గారు అందరం కూడా ఈ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా పన్నెండు పన్నెండు గెలిచిన విషయం మన చేస్తూ మిత్రులరా చాలా దశాబ్దాలుగా ఈ జిల్లా పరిస్థితి కానీ ఈ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఒక్క ఈసారి తప్పితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం గుర్తిస్తున్నా ఒక్కసారి టిఆర్ఎస్ అడుగుదాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో గాని కొత్త నల్గొండ జిల్లాలో కానీ ఒక్క ఎకరాకి ఒక్క ఎకరాకి నీళ్ళు ఇచ్చిండ్రా కొత్తగా అని చేస్తున్నా ఎస్ఎల్బి సొరంగం తొమ్మిదేళ్ల పాటు తొమ్మిది ఇంచులు కూడా ముందు కదలలేదు నల్గొండ నియోజకరానికి మిత్రుడు వెంకటరెడ్డి పోరాటం చేసి సాధించిన ఉదయ్ సముద్రం ప్రాజెక్టుకి ఉదయ్ సముద్రం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలదో కేసీఆర్ గారి ప్రశ్నిస్తున్నాం నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సాగునీటి ప్రాజెక్ట్ తప్పితే కొత్తగా వీళ్ళు సాధించింది ఏమీ లేదని చెప్పి మన చేస్తూ నాగార్జున సాగర్ బై ఎలక్షన్ తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర సంవత్సరం నెలలో పూర్తి చేయకుంటే రాజీనామా చేస్తాడు రెండేళ్లు దాటింది నాగార్జున సాగర్ బై ఎలక్షన్ లో ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో లిఫ్ట్లు శంకుస్థాపన చేసిండు ఒక్క అంగుళం ఒక రూపాయి ఖర్చు పెట్టి పని ముందుకు పోలేదు మిత్రులరా మిషన్ భగీరథపై నలభై వేల కోట్లు ఖర్చు చేసిండ్రు తప్పుడు రిపోర్ట్లు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిండ్రు ఇంటింటికి నల్లా ఇచ్చి నీళ్లు పార్లమెంట్ పార్లమెంట్లో తప్పుడు నివేదిక ఇచ్చిండ్రు మొన్న జిల్లా పరిషత్ మీటింగ్ లో నల్గొండ జిల్లా పరిషత్ మీటింగ్ లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీపీలు జెడ్పీటీసీలు నీళ్లు రావడం లేదని మొరబెట్టుకుంటున్నారు ఎక్కడికి పోయిన ఈ నలభై వేల కోట్ల రూపాయలు నల్గొండ జిల్లాలో ఎండాకాలం మొదలే కాలేదు అప్పుడే నీళ్ల కొరత మొదలైంది మిత్రులారా నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో సరిహద్దుల్లో ఎవరి పాత్ర ఉంది అక్రమ ఇసుక వ్యాపారానికి ప్రతిరోజు వందల కోట్ల ఇసుక వ్యాపారం ఈ మంత్రులు ఈ కాదడుతున్నా కోదాడు ప్రాంతం నుంచి పోలీసులు మైనింగ్ వాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకుంటారు ఆంధ్రా నుంచి హైదరాబాద్కి ఈ జిల్లాలో అక్రమ ఇసుక తరలుతుండే మరి పోలీస్ శాఖ వాళ్ళు మైనింగ్ శాఖ వాళ్ళు ఎవరి మాట విని నిశ్శబ్దంగా ఉన్నదని చెప్పి ఈ వేదిక నుంచి నేను ప్రశ్నిస్తున్నా మిథుల నల్గొండ జిల్లాలో ఇక్కడున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలది ప్రజాపతి వాళ్ళ మేనిఫెస్టో ఒకటే ల్యాండు మైన్సు ఇసుక దందాలో నైపుణ్యం భూములు కబ్జాలు మైన్లు వైన్ షాప్ల వ్యాపారం తప్పితే ఏ మాత్రం ప్రజలపై దృష్టి సారించలేదని చెప్పి అన చేస్తున్నారు చివరిగా నిరుద్యోగ సమస్యపై కొన్ని అంకెలతో సహా మీ అందరికీ నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు వివరించాల్సి వచ్చింది కేసీఆర్ ఎవరు ముఖ్యమంత్రి ఉన్నాడు టిఆర్ఎస్ అధికారంలో ఉందంటే కేవలం కేవలం మన యువత విద్యార్థులు ఆత్మ బలిదానం వల్లనే తెలంగాణ రాష్ట్రం రావడం టిఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది పన్నెండు వందల మంది యువత పన్నెండు వందల మంది యువత ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణ రాష్ట్రం కోసం ఈరోజు తొమ్మిదేళ్ల తర్వాత తెలంగాణలో నిరుద్యోగ సమస్య రెట్టింపు అయింది తెలంగాణ ఏర్పడ్డ సంవత్సరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పన్నెండు లక్షల మంది పన్నెండు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ చదువుకున్న నిరుద్యోగులు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నట్టే కేసీఆర్ నీకు సిగ్గుచేట్టు కాదా అని చెప్పి మనం చేస్తున్నా తెలంగాణలో ఈరోజు నలభై లక్షల మంది ఇరవై ఐదు లక్షల మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో రిజిస్టర్ చేసుకున్నారు మొత్తం నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ వైఫల్యం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం అదే విధంగా మొన్న ఎస్ఐ పోస్ట్లకి ఏఎస్ఐ పోస్ట్లకి పోలీస్ శాఖలో జైలు శాఖలో ఎక్సైజ్ శాఖలో కొన్ని వందల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే ఈ అంకెలు వినాలి ఉద్యోగాల నోటిఫికేషన్ కొన్ని వందలకి ఇస్తే పన్నెండు లక్షల మంది అప్లై చేసినారు అంటే ఏ స్థాయిలో నిరుద్యోగ సమస్య ఉందో అరెస్ట్ చేయండి గ్రూప్ వన్ పోస్ట్లకి గ్రూప్ వన్ పోస్ట్లకి రెండున్నర లక్షల మంది అప్లై చేసినారు వాళ్ళ నోట్లు మట్టి కొట్టి ఎవడమ్మకుండో పేపర్ తెలియదు కానీ ఈ ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ పార్టీ అసమర్థతకి అవినీతికి పరాకాష్ట పేపర్ లీకేజ్కి ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడవు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది పేపర్ లీకేజ్ కంట మరొక దుర్మార్గమైన దుష్టమైన చర్య ఉండదు లక్షలాది మంది తమ్ముళ్ళు చదువుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఎవడో పేపర్ అమ్ముకుంటాడు ఇది టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు మనం చేస్తున్నాం చివరిగా మిత్రులారా ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ విషయం చెప్పాలి ఆ రోజు మా కృషి వల్ల వెంకటరెడ్డి గారు చానారెడ్డి గారు మా కృషి వల్ల ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఒక విశాలమైన క్యాంపస్లో అద్భుతమైన బిల్డింగ్స్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది ఈరోజు రెండు వేల పన్నెండు నుంచి ఈరోజు వరకు ఒక్క రిక్రూట్మెంట్ ఒక్క రిక్రూట్మెంట్ చేయక ప్రొఫెసర్ లేరు టీచర్ లేరు నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు రెండు వేల మంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్క ఉపాధ్యాయునికి రెండు సబ్జెక్ట్ చెప్పాల్సి వస్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు యూనివర్సిటీల్లో నాలుగు వేల ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీ ఉంది మరి దీనికి ప్రభుత్వం జవాబు చెప్పాలని చెప్పి మనవి చేస్తూ మిత్రులారా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మన దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీలు ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సరి అయిన సమయం రాక ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యా సంస్థలకు బకాయిలు మైటో ఇది ప్రభుత్వానికి సిగ్గు చేయటం మనం చేస్తాను మిత్రులారా ఈ నిరుద్యోగ నిరసన వల్ల ఈ నిరుద్యోగ నిరసన ద్వారా తెలంగాణలో మా తమ్ముళ్ళకి చెల్లెలకి అన్యాయం జరుగుతున్న విషయం కాంగ్రెస్ పార్టీ మేము అందరం కూడా మా గొంతు వెప్పి ముందుకు వస్తున్నాము నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ భృతి డిసెంబర్ రెండు రెండు వేల పదిహేను పద్దెనిమిదికి ఈ ముఖ్యమంత్రి చెప్పిండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదికి ఈ రోజుకి ఒక్క రూపాయి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న మా తమ్ముళ్ళకి చెల్లెలకి చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నావు మీకు బకాయిగా ఈ కేసీఆర్ ప్రభుత్వం బకాయిగా నిరుద్యోగ భృతి మొత్తం బకాయిలు ఇవ్వంది మరి వాళ్ళకి మీ ఓటే అర్హత లేదనే విషయం మరోమారు మనవి చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇంత ఉత్సాహంగా పాల్గొన్న నల్వొండ కుటుంబ సభ్యులందరికీ నల్గొండ పార్లమెంట్ సభ్యునిగా మీ ఉత్తమ నేను చేతులెత్తి దండం పెట్టి మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కసారి చేతులెత్తాలే సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం అవతిలో లాగులు నడవాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై హింద్ జై కాంగ్రెస్